పార్వతీదేవికి ఒకసారి ఒక పంది పిల్ల నచ్చి కైలాసానికి తీసుకెళ్తుంది ఆ పంది పిల్ల పెరుగుతుంది దాంతో పాటు దాని దంతాలు కూడా పెరిగి ఆ దురద కారణంగా కైలాసంలో పరిసరాలన్నీ నాశనం చేసేస్తూ ఉంటుంది శివుడికి బాగా కోపం వచ్చి ఆ పందిని చంపపోతే పార్వతీదేవి అడ్డుకుంటుంది అప్పుడు శివుడు ఆ పందిని ప్రజలను చెడు నుంచి రక్షించడానికి దైవీకాత్మకంగా భూమికి వెళ్లమని చెప్పిస్తాడు అప్పటి నుండి పంజర్లి భూమిపై వచ్చి వివిధ రూపాల్లో అనేక ప్రాంతాల్లో పూజలు అందుకుంటుంది అనమాట అందుకే కాంతారా మూవీ లాస్ట్లో పంజర్లు నిదుట కైలాసం నుంచి వచ్చింది కాబట్టే మూడో కన్ను చూపిస్తారు అలాగే ఈ రెఫరెన్స్ మీరు వరాహావతారంతో కూడా పోల్చుకోవచ్చు అందుకే లాస్ట్లో పాట వస్తుంది కదా వరాహ రూపం అందుకే అన్నమాట ఇలాంటి చాలా స్టోరీస్ మేము కాంతారా బ్రేక్డౌన్ గురించి ఫుల్ వీడియో చేసి మా ఛానల్లో పెట్టాం ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫుల్ వీడియో